మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకి వచ్చే భక్తులకు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అన్నదానం చేయనున్నారు. గత 12 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి శివరాత్రికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. అయితే ప్రతి సంవత్సరం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గురువారం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ప్రతాప రామకృష్ణతో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వాసవి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చే సామాన్య యాత్రికులకు ఓ రకంగా దేవాదాయ శాఖ పట్టించుకోకుండా, అంటే అన్లిమిటెడ్ దేవాలయ పరిధి కేవలం కొంతమందికి సప్లై చేస్తే, మరి వాసవి సేవా సమితి నుంచి నవోదన అందే గారి అప్పుడు దాదాపు 12 సంవత్సరాలకి ఇది ప్రారంభించారు. ఎంతమంది భక్తులు వచ్చినా 10,000 మంది రాని, 15,000 మంది రాని 3 రోజులు అన్నదానం నిరంతరంగా చేస్తూ ఉన్నారు. దీనికి సహకరించిన పెద్దలకు ఈ కృషి కోసం కామనగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నప్పటి ఎందుకు మనకి ఎందుకులే అనే ఆలోచనలు పోతాం. మరి రకంగా కాకుండా ఒక టీంకి ఏర్పడి దాదాపు 40-50 మంది డోనర్సు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాయల ఇష్ట స్వామి సహకారాన్ని కోరుతూ దీన్ని కంటిన్యూషన్ చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా మా డిమాండ్ కూడా ఒక కోరిక ఏంటంటే, ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు కనుక ఒక హాల్ కనీసంగా ఒక ఎట్ ఏ టైంలో 2,000 మంది తినే హాల్ ఒకటి చేసినట్టయితే పర్మనెంట్గా దేవాలయం ఉపయోగపడుతుంది, ఇది స్వచ్ఛంద సంస్థలు చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కనీసంగా సోమవారాలు కూడా శివనామి లేకుండా శివకళ్యాణం కోసం వచ్చే యాత్రలు ఉపయోగపడుతుంది కూడా మా కోరిక. వేములవాడ పుణ్యక్షేత్రంలో శివరాత్రి సందర్భంగా మా యొక్క పట్టణ ఆర్య వైశ్యులు పెద్దలు నగబోత్ ఆనందం గారి ఆధ్వర్యంలో 12 సంవత్సరాల కింద ఈ 3 రోజుల అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది వాసవి సేవా సమితి సభ్యులందరికీ మా పట్టణారవేశం మాజీ అధ్యక్షునిగా నేను వాళ్ళకు అభినందన తెలియజేసుకుంటూ, ఈ యొక్క అన్నదానానికి ఇచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రారేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని ఎరవేలా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శివరాత్రి యాత్ర పురస్కరించుకొని మా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నది. ఇందుకు సహకరించిన దాతలు మరియు వారి యొక్క సినిమా టైం కేటాయించి సినిమా చేసినటువంటి వారి కూడా అందరికీ పేరు పేరున మా వాసవి కమిటీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాసవి సేవా సమితి పుర ప్రముఖుల ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశంలోని నలుమూల ప్రాంతాల నుంచి శివరాత్రి జాతరకు వస్తారు కాబట్టి వాళ్ళు భోజన సౌకర్యం కల్పించడం కోసం, వారి కడుపు నిండడం కోసం మన అన్నదానం అన్ని దానాల్లో కానీ అన్నదానం గొప్పది కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చేందుకోసం మన వైశ్యశాస్త్రం ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మన రానున్న రోజుల్లో ఇట్లాంటి విషయాలు మరి ఇంకా ప్రోత్సహిస్తూ మనకి వారికి కూడా మన సహాయ సహకారం చేస్తూ రానున్న రోజుల్లో వారు కూడా ఇంకిన్ని సేవా సమితి ఆధ్వర్యంలో ఇంకిన్ని ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన అటువంటి ఆర్య సేవా సమితి ఆధ్వర్యం అందరికీ, పెద్దలందరికీ, పుర ప్రముఖులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా చెందిన వేములవాడ రాయరాజేశ్వర స్వామి సన్నిధిలో 12వ సంవత్సరాల నుండి వేములవాడ పట్టణ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆనాడు 12 సంవత్సరాల పూర్వం నగబోతు నందయ్య గారు ప్రారంభించిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమము ఇప్పటికీ సుదీర్ఘంగా 12 సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా దాదాపు 3 రోజుల నుంచి ప్రతి సంవత్సరం 3 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 40,000-50,000 మంది ఇక్కడ ఉచితంగా భోజనం చేస్తూ ఉన్నారు. ఒక క్వాలిటీ అంటే మన ఇంట్లో ఏ రకంగా ఉంటుందో అంతకన్నా మంచి క్వాలిటీగా మంచి భోజన వసతి ఇచ్చి ఇలా ఈ కార్యక్రమము ఈ ప్రాంతంలో ఒక వేములవాడ జాతర పోతే అక్కడ మనకి ఇంట్లో కన్నా మంచి వసతి ఉన్న భోజనం కల్పిస్తారు. వేములవాడ పట్టణ వాసవి సేవా సమితి అనేది ఒక బ్రాండ్గా ఏర్పడ్డది. దీనికి ప్రతి సంవత్సరం కార్యనిర్వాహకులందరికీ ఈ యొక్క వాసవి సేవా సమితిలో ఈ డోనర్లందరికీ
మళ్ళొక్కసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సేవా సమితిలో ఈ భాగస్వాములైన ప్రతి ఒక్క డోనర్కు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి వారి కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలని మళ్ళొకసారి ఈ జాతర సందర్భంగా మళ్ళొకసారి ప్రతి ఒక్క భక్తులకు కృతజ్ఞత తెలియజేసుకుంటారు. అన్నదానం ఎంత గొప్పదంటే మనకు ఆ దేవుడు ఎంత ఇచ్చినా చాలు అని అనుకోము, కానీ అన్నం మాత్రం కడుపు నిండితే చాలు అనుకుంటాం. అంత గొప్ప కార్యక్రమాన్ని పెట్టడం, దీన్ని ఇలా కంటిన్యూ చేయడం ఎంతో గొప్ప విషయం. అందరికీ కనిపించడం అంటే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇలాంటి గొప్ప కార్యాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు.